మిలిటరీ రిలీజ్. అబ్బో ఈ మధ్య ఇదొక పెద్ద ట్రెండ్ అయిపోయింది. అంటే ఈ మధ్య కాదు, లాస్ట్ ఇయర్ పోకిరి మూవీ రీరిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఒకప్పుడు కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ యొక్క కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ అయ్యేవి, బట్ ఇప్పుడు రీరిలీజుల ద్వారా కూడా రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే, రీరిలీజ్ అయిన మూవీస్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీస్ ఏంటో అన్న విషయం కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ లిస్ట్ని కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది, సో ఇది గమనిస్తే మంచిది. వాయిస్ ఓలెట్ మామా, ఇక మొదలెడదామా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 5, ఈ నగరానికి ఏమైంది? ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేరు, మూవీ డైరెక్టర్ కూడా పెద్ద స్టార్ డైరెక్టర్ ఏం కాదు, కానైనా సరే రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి ఈ మూవీకి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కన్నా రీరిలీజ్ అయినప్పుడే ఎక్కువ హంగామా క్రియేట్ అయింది. కేవలం యూత్కి బాగా కనెక్ట్ అవ్వటం వల్ల మూవీని మ్యాక్సిమం వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు సినిమా థియేటర్కి. ఇంకొంతమంది అయితే హాల్లో డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్ళారు, ఎందుకంటే ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి డైలాగు మైండ్లో ఉండిపోయింది అంతే. ఫైనల్లీ టోటల్గా ఈ మూవీ అయితే 3 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. వితౌట్ ఎనీ స్టార్ హీరో అండ్ స్టార్ డైరెక్టర్ ఈ మూవీ ఈ ప్లేస్లోకి రావటం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. నెంబర్ 4, జల్సా. అప్పుడెప్పుడో ఖుషి సినిమా తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసిన సినిమా జల్సా. పవర్ స్టార్ యాటిట్యూడ్, త్రివిక్రమ్ గారి మార్క్లో ఉన్న స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్, డిఎస్పి యొక్క ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, అన్నీ మిక్స్ చేసి బయటకు తెస్తే వచ్చిన బ్లాక్ బస్టరే జల్సా. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన మూవీస్ ఆయన రేంజ్లో ఉన్నా సరే వింటేజ్ పవర్ స్టార్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్తో అయితే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి టైంలోనే జల్సా మూవీ రీరిలీజ్ అయ్యింది. ఇంకేముంది, ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికినంత పనే ఇంది. థియేటర్లో ఫ్యాన్ బాయ్ మూమెంట్తో పాటు పాత రోజుల్ని గుర్తు చేసుకోవడానికి చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్ళారు. ఫైనల్లీ ఈ మూవీ 3 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెంబర్ 3, ఆరెంజ్. అది 2010 మగధీరా మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాక రామ్ చరణ్ నుంచి వస్తున్న మరో సినిమా. భారీ ఎక్స్పెక్టేషన్స్, ఆడియో బ్లాక్ బస్టరు, కానీ సినిమా మాత్రం డిజాస్టరు. ఆ టైంలో ఉన్న ఆడియన్స్కి ఈ మూవీ యొక్క వాల్యూ ఏంటో అర్థం కాలే. రోజులు గడిచే కొద్దీ డిజాస్టర్ టాక్ కాస్త అండర్ రేటెడ్గా అయితే మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ మూవీ ఫ్లాప్ కారణమని చెప్పుకోవాలి. మంచి సినిమా, దాని వాల్యూ అర్థం కాక సినిమాని ఫ్లాప్ చేసేసాము, మళ్ళీ రిలీజ్ చేస్తే పక్కా హిట్ చేసేవాళ్ళం అని అన్నారు. అన్నట్టుగానే అయ్యింది. సినిమా రీరిలీజ్లో రికార్డు క్రియేట్ చేసింది. మూవీ 3 కోట్ల 40 లక్షలు కలెక్ట్ చేసి టాప్ 3rd ప్లేస్లో అయితే నిలిచిపోయింది. నెంబర్ 2, సింహాద్రి. 19 ఏళ్లకే రికార్డులన్నింటినీ మడత పెట్టి జేబులో పెట్టుకున్నాడు మన తారకన్న. సింహాద్రి సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో స్పెసిఫిక్గా అయితే చెప్పక్కర్లేదు. రాజమౌళి గారిలో ఉన్న సత్తా మొట్ట అని బయటికి చూపించిన మొదటి సినిమా ఇది. సింగమలై అన్న పదం థియేటర్స్లో నినాదంగా మారిపోయింది. ఆ సినిమా తర్వాత తారకన్నకి పెద్ద హిట్స్ పడ్డాయి, కానీ సింహాద్రి సినిమా రేంజ్ మాస్ మూవీ అయితే రాలేదనే చెప్పాలి. దానికి తోడు ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల ఆల్మోస్ట్ 4 ఇయర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడలేదు ఆడియన్స్. తీరా ఆర్ఆర్ఆర్ వచ్చాక దేవర షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి లేట్ అయ్యింది. దీనివల్ల ఫ్యాన్స్ బాగా ఆకలి మీద ఉన్నారు. స్క్రీన్ మీద జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు చూస్తామా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేశారు. అలాంటి టైంలోనే సింహాద్రి 4K వర్షన్ రీరిలీజ్ చేస్తున్నారన్న అప్డేట్ వచ్చింది. ఇంకేముంది, ఫైనల్లీ 5 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసి టాప్ 2nd ప్లేస్లో అయితే నిలిచిపోయింది ఈ మూవీ. నెంబర్ 1, ఖుషి. ఒక రీమేక్ ఒరిజినల్ వర్షన్ని భయంకరంగా డామినేట్ చేసింది. రికార్డ్స్ ఎలా ఉంటాయో అని అందరికీ చూపించేలా చేసింది. పైగా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆంధ్రాలోని 90-95% యూత్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే. దానికి తోడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి స్టైలు, రేంజు, క్రేజు, చరిష్మా అబ్బో వేరే లెవెల్ అంతే. ఇంకా సినిమాలో పాటలైతే మాటలు లేవు, ఇప్పటికీ లూప్లో వింటున్నారు జనం. అంత క్రేజ్ ఉన్న సినిమా రీరిలీజ్ అయ్యిందంటే మామూలుగా ఉంటుందా? మళ్ళీ రికార్డులు అయితే క్రియేట్ చేసింది. ఫైనల్లీ 7 కోట్ల 80 లక్షలు కలెక్ట్ చేసి టాప్ 1 ప్లేస్లో అయితే నిలిచిపోయింది ఈ మూవీ. ఫైనల్లీ ఇవి మామ మన తెలుగులో రీరిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ అయ్యి టాప్ 5 ప్లేసెస్లో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్. అండ్ సరదాగా మీకు చిన్న టార్గెట్ ఇస్తున్నా, ఈ వీడియోకి ఒక 1.5K లైక్స్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఒక 150+ కామెంట్స్ కూడా చేస్తారని అయితే కోరుకుంటున్నాం. దాంతోపాటు రీరిలీజ్ అయిన మూవీస్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏంటో అన్న విషయం గురించి కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకా ఏ మూవీ అయితే రీరిలీజ్ చేస్తే బాగుంటుందో అన్న విషయం కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అంతే మామ, ఇంతటితో వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దే, పక్కనే ఉన్న గంట కొడతానే కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్లు అయితే వచ్చేది. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.